ఎంపీఎన్ఎఫ్ కంటే మనకు ఈ పుడిమి తల్లి అంటే నేలను నేలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. నేల అయిన తర్వాతనే మనం ఈ పద్ధతుల వల్ల ఎంపీఎన్ఎఫ్ అనే పేరు పెట్టారంటే కానీ ముఖ్యంగా మనకు ఈ నేలను కాపాడుకోవాలి. అందుకనే ఐక్యరాజ్య సమితి అంతమంది ఆలోచించి వరల్డ్ లెవెల్ ప్రపంచ లెవెల్లో ప్రపంచ నేల దినోత్సవం ఎందుకంటున్నాం ఈరోజు, ప్రపంచ నేల దినోత్సవం డిసెంబర్ 5వ తేదీన అంటే మనకు ఈ నేల దినోత్సవం జరిగి ఈ రోజుకి 4 సంవత్సరం అంటే 2015లో ఈ నేల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అప్పటి నుంచి కంటిన్యూగా రాబోయే రోజులు కానీ ఈ నేల దినోత్సవాన్ని కంటిన్యూ జరుపుతూనే ఉంటాం. ఈ నేలను మనం ఎందుకు జరుపుకోవాలి? నేల అనేది చాలా ప్రతి మనిషికి మనకు లాకు కడదాకా చిట్ట చివరి దాకా మనం ఎక్కడ ఎక్కడ వెళ్తాము అంటే సాంప్రదాయ పద్ధతి ప్రకారము కొంతమంది నీళ్ళలో కలపడం మనల్ని ఆ విధంగా మనకు మనం బతికేంత కాలము మనకు అన్నం పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి లాస్ట్లో మనం వెళ్ళే టైంకి మనం ముసలి వృద్ధాప్యంలో ఇదైన తర్వాత మనం కానీ తన ఒడిలో చేర్చుకుంటుంది ఈ తల్లి. అలాంటి నేల తల్లిని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. జీవన ఎరువులు సూక్ష్మ జీవుల్ని వాళ్ళని నశించకుండగా తర్వాత ఈ కాంప్లెక్స్ ఎరువులను వాడుకో తగ్గించడము ముఖ్యంగా పురుగు మందులు అలాగే ఇప్పుడు రాజిరెడ్డి అన్న లాంటివైనా వయసు దాదాపు 75 పైన ఉండొచ్చు కానీ మనం అంత అంతదాకా ఉంటాము అని అనిపిస్తుంది. ఎందుకు విషతుల్యం మనం తినే ప్రతి ఆహారం ఏదైనా నీళ్లు కానీ పాలు కానీ ఏమని చూసుకోండి అన్నింటిలో కలిపినాయి కుటుంబ తల్లిని విషం కలిపేస్తున్నాం. ఏ విధంగా కలుపుతున్నాము ఈ అంటే ఇక్కడ తక్కువ ఉండొచ్చు ఈ ఏరియాలో ఎందుకంటే అన్ని ఈ పప్పాయ ఈ వేరే పొమగ్రెంట్స్ పంటలు ఉన్నాయి కాబట్టి ఈ రామసముద్ర ఈ రూట్ వెళ్ళామంటే ప్లాస్టిక్ లేని చేనే లేదు. ఎక్కడ ప్లాస్టిక్ ఉందా లేదంటే ఆయన ఏదో ఆయన తెలియదు ప్లాస్టిక్ గురించి అని. ఆ విధంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యంగానే అయిపోతుంది. ఈ ప్లాస్టిక్ వాడడం అంటే అంత మంచిది కాదు అనుకున్నాను.